मेडिकल एस्ट्रोलॉजी वेणु माधव इध चाला इंपॉर्टेंट सब्जेक्ट मन की अंदुकनी चाला इंपॉर्टेंट चाला मन अप्लाई चेसुकोवाल्सिन साइंस अदि अंदुकनी इप्पुडु वेणु माधव मेडिकल एस्ट्रोलॉजी गुरिंचि प्रारंभं चेस्तां वेणु प्रारंभं चेयि वासुदेव वासुदेव पापरोगादिग्रस्तानां प्रजानां आर्तिनाशकं धन्वंतरि समं वैद्यं कृष्णं वंदे जगद्गुरुं मूर्तित्वे परिकल्पितस्य सिद्धृतो वर्त्मा पुनर्जन्मना आत्मेत्यात्मविदां क्रतुश्चेजतां भर्तामरज्योतिषाम् लोकानां प्रलयोद्भवस्थिति विभूश्चानेकदा यस्रुतौ वाचं नः सददा त्वनेककिरणस्त्रैलोक्यदीपोरवि श्रीकृष्णार्यतनूजातं धन्वन्तरिसमप्रभं वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे मास्टर्गारि पादपद्मलकि నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి మీ అందరి రూపంలో ఉన్న మాస్టర్ గారికి మరలా నమస్కరిస్తూ వైద్య జ్యోతిషం గురించి మాట్లాడమన్నారు. వైద్యులందరూ కొద్దిగా జ్యోతిషం కూడా నేర్చుకుని ఉండాలి అని మాస్టర్ గారు చెప్తారు. ఎందుకంటే పూర్వకాలంలో ఆయుర్వేదం ఒక్కటే మనకి మన భారతీయ సనాతన సంప్రదాయంగా వస్తున్న సమయంలో ప్రతి ఆయుర్వేద వైద్యుడికి కూడా ఈ అన్ని శాస్త్రాల్లోనూ ఎంతో కొంత ప్రవేశం ఉండేది, ప్రత్యేకంగా జ్యోతిష్ శాస్త్రంతో. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం ప్రతి అంశంతోనూ ఎంతో కొంత దాని యొక్క అవసరం ముడిపడి ఉంటుంది. మనం పుట్టబోయే ముందు నుంచి మరణాంతం వరకు ప్రతి దాంట్లో కూడా దాని అవసరం ప్రత్యేకంగా ఉంటుంది. మనం పుట్టబోయే ముందు నుంచే ఆధాన లగ్నం అని దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. దానికన్నా ముందు వివాహం అవగానే ఉత్తమ సంతానం కలగాలంటే ఎప్పుడు కలవాలండి అన్నది దగ్గర నుంచి మొదలవుతుంది జ్యోతిషాస్త్రం యొక్క ప్రాధాన్యత. మన వైద్యులు అంటే మన సోదర బృందం అందరికీ కూడా జ్యోతిషాస్త్రం కూడా బాగా ప్రవేశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీని దగ్గర నుంచి మనం గైడ్ చేయగలిగితే పేషెంట్లకి చక్కటి సంతానం కలుగుతారు. రోగం లేనటువంటి తక్కువ రోగాలు ఉన్నటువంటి జనరేషన్ మరలా మరలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీని దగ్గర నుంచి వరాహమిహిరుడు పరాశరుడు దగ్గర నుంచి ఆధునికమైనటువంటి మ్యాక్స్ హిండేల్ అరణ్యో మాస్టర్ గారి వరకు కూడా దీనికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి డైమెన్షన్స్ని మనకి ఇచ్చారు. మాస్టర్ గారి సైన్స్ ఆఫ్ మ్యాన్ చదివినట్టయితే అందులో ఉత్తమ సంతానం కలగాలంటే ఏం చేయాలి, ఏ సమయంలో అయితే మంచి సమయం, ఉదయం పుట్టిన వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, మధ్యాహ్నం పుట్టిన వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, సాయంత్రం పుట్టిన వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, రాత్రి అర్ధరాత్రి పుట్టిన వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, అంటే వాళ్ళ యొక్క కాన్షియస్ ఆఫ్ ఎవల్యూషనరీ స్టేట్ ఎలా ఉంటుంది అన్నది మాస్టర్ గారు చక్కగా వివరించారు. అంటే మనందరం కూడా ఎంతో కొంత వాటిల్లో కొంత ప్రవేశం ఉన్నట్టయితే అంటే ఎందుకంటే మన కేషీట్లో ఆ కాలం ఉంటుంది ప్రత్యేకంగా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైం, నేము, జెండరు, ఏజ్, డేట్, టైము, ప్లేసు ఇవన్నీ ఎందుకు అంటే పర్పస్ ఇదే. కొన్ని క్రానిక్ కేసెస్లోనే చూడాలి అని కాకుండా మనకి వీటి మీద కొంత అవగాహన ఉన్నట్టయితే ఫస్ట్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ చూసినప్పుడే మనకు కొంతవరకు ఆ పేషెంట్ యొక్క ఎవల్యూషనరీ స్టేట్ అంటే అనేది తెలుస్తుంది. ఆయుర్వేద శాస్త్రంలో కొన్ని రకాలైనటువంటి ప్రక్రియలు ఉంటాయి అని చోట చదివాను. ఏంటంటే స్కిన్ను బట్టి, వ్యక్తి యొక్క రోగి యొక్క స్కిన్ను బట్టి, కళ్ళను బట్టి, మనం నాడి చూసినప్పుడు ఆ స్కిన్ యొక్క స్పర్శను బట్టి, తర్వాత వాడి యొక్క మాటను బట్టి, వాడి యొక్క నడకను బట్టి, వాడికి సంబంధించినటువంటి వివరాలు మనం చాలా వరకు గ్రహించవచ్చు అని ఆ చదివినప్పుడు అనంతాచార్య వారి జీవితంలో ఒక సన్నివేశం నాకు గుర్తొచ్చింది. విజయవాడలో ఉన్నప్పుడు ఒకసారి ఆయన ఉదయాన్నే బయట ఆకుకూరలు అమ్మేవాడు, గట్టిగా ఆకుకూరలు ఆకుకూరలు నడుచుకుంటూ వెళ్తున్నాడు.
ఈ పక్కన ఉన్న లక్ష్మీ తాత అని ఆయన దగ్గర పని చేసేవాడు ఆయన నుంచి ఒరే వాడిని పిలిచిరారా అన్నారు పిలుచుకొస్తే ఒరే నీకు ఆకుకూరలు మొత్తం ఎంత అవుతాయిరా అన్నారు గంప నిండా ఉన్నాయి అయ్యగారు మనకెందుకండి ఇంట్లో ఇద్దరం మనం ముగ్గురమే కదా అన్నట్టు ఈ లక్ష్మీ తాత అంటే కాదురా అని వాడి దగ్గర ఉన్న అన్ని కొనేసి దాన్ని సరిపడ డబ్బులు ఇచ్చేసి ఒరే నువ్వు ఇంకెక్కడికి వెళ్ళకు డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపో అన్నారు అంటే వాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత తెలిసిందే వాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక అరగంట లోపు అతను చనిపోయాడు అని లక్ష్మీదాత అడిగట్టు అయ్యగారు ఎలాగంటే అది కాదురా వాడి స్వరంలో నాకు ఆ ఇండికేషన్ వచ్చింది దాన్ని బట్టి చెప్పాను అని చెప్పారు ఒకసారి అంటే వారి దైవికమైనటువంటి ప్రజ్ఞ అయినప్పటికీ కూడా ఈ శాస్త్రాల్లో కొంత ప్రవేశం మనకు ఉన్నట్టయితే కొంత ఎంతో కొంత మాస్టర్ గారు మిగిలిన మనకి డ్రగ్స్ అందించినట్టే వీటిని కూడా అందిస్తారు అని నా భావన ఇప్పుడు ప్రత్యేకంగా ఈ కోవిడ్ ఇది ఎవరు చెప్పలేకపోయారు కొంతమంది చెప్పారు చెప్పినా సరే ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేకపోతున్నారు ఈ రకమైనటువంటి చర్చలన్నీ జరుగుతున్నాయి మన ప్రజ్ఞ చాలా పరిమితమైనటువంటిది ఈశ్వరుడి యొక్క ఆయన యొక్క సంకల్పం విశ్వ ప్రణాళికలో ఎంతవరకు ఏం జరగాలనేటువంటిది అపరిమితమైనది మనకు అందనటువంటిది అయినప్పటికీ కూడా కొన్ని గ్రహాల యొక్క స్థితిగతుల వలన మాస్టర్ గారు ముందే చెప్పారట 2015 తర్వాత నుంచి 2030 వరకు ఆ 15 సంవత్సరాలు కూడా ఒక ట్రాన్జిషన్ పీరియడ్ కొన్ని ఈ ఇప్పుడున్నటువంటి జనాభాలో చాలా వరకు వెళ్ళిపోయి మరలా కొత్త జనరేషన్ వస్తారు ఇందులో ప్రత్యేకంగా 2020, 2021, 2022 ఎప్పుడైతే వరుణ గ్రహం యురేనస్ అనేటువంటి గ్రహం వృషభ రాశిలోకి వచ్చిందో అప్పుడు ఒక ట్రెడిషన్ని బ్రేక్ చేయటం అప్పటిదాకా సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి రోగాలపై అసంప్రదాయమైనటువంటి రోగాలు రావటం అనేటువంటిది జరుగుతుంది యురేనస్ చేసేటువంటి ప్రక్రియే అది దాంతోపాటు ఈ యురేనస్ కి సాటర్న్ కి మధ్యలో ఉన్నటువంటి ఒక కేంద్ర దృష్టి వలన ఈయనేమో వదలడు ఆయనేమో ఆగనేడు అలా ఉంటుంది సాటర్న్ వదలడు యురేనస్ ఆగనేడు ఈ రోగం కూడా అలాగే ఉంది అయితే మార్చి ఈ మే 23వ తారీఖు నుంచి ఈ సాటర్న్ కి రిట్రోగ్రేషన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది ఇప్పటికే దాని ప్రభావం చాలా వరకు తగ్గి మన కొత్త కేసులు అనేవి రావటం తగ్గిపోయాయి చాలా వరకు తర్వాత దీనికి సంప్రదాయబద్ధమైనటువంటి మందులు అంటే ఆయుర్వేదం హోమియో ప్రత్యేకంగా భారతదేశంలో కూడా త్వరలో మ్యాక్సిమం జూన్ జూలై లోపు అథారిటేటివ్గా ఈ మందులు వాడండి అని చెప్తారు ఇప్పటికే ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ఆదరేదరుగా వాడుతున్నారు ఇంకా మనమందరం కూడా నిర్భయంగా మాస్టర్ గారి మార్గంలో వీళ్ళందరికీ మందులు ఇవ్వచ్చు అయితే దీని ప్రభావం ఈ సంవత్సరాంతం వరకు కూడా ఎంతో కొంత ఉంటుంది వైరస్ అనేది ఒకసారి స్ప్రెడ్ అయిన తర్వాత ఇంకొక మనకి అంటే మనం ఊహించగలిగినటువంటి కొంతవరకు ఏంటంటే ఇప్పటి వరకు ఏవైతే ప్రముఖమైన మందులు వ్యాక్సిన్లు అవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం ఇంకా చాలా వరకు బ్యాన్ చేయబడతాయి ప్రపంచ దేశాలతో పాటు డబ్ల్యూహెచ్ఓ వరకు కూడా ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే గ్రహస్థితుల యొక్క ప్రభావం అనేది మనకు తెలుస్తుంది దీన్ని నమ్మాలి అంటే ఆస్ట్రాలజీ అంటే మెడికల్ హోమియోలో అంటే మనం ఎనాటమీ నేర్చుకున్నాము ఫిజియాలజీ నేర్చుకున్నాము దాంతోపాటు డ్రగ్స్ ఉన్నాయి ఆస్ట్రాలజీలో ఇవి ఎలాగో అంటే వరాహమిహిరాదులు ఆధార లగ్నం నుంచే శరీర అవయవ నిర్మాణము ధాతువులు ఏ ధాతువులు ఎలా ఏ గ్రహ ప్రభావంలో ఏర్పడతాయి ఏ శరీరంలో ఏ భాగాలు ఏ గ్రహాల వలన ఏర్పడతాయి వాటిలో ఉన్నటువంటి హెచ్చు తగ్గులు లోటుపాట్లు ఆ గ్రహ నిర్మాణం వలన జాతజక నిర్మాణం వల్ల ఎలా జరుగుతుంది అనేది ఆ రోజుల్లోనే ఇచ్చారు ఇది సైన్సే అయితే మనం సెన్స్ చేయగలగాలి ఉదయం రవిచంద్ర అంకుల్ అన్నగారు చెప్పినట్టు ప్రతి హోమియో వైద్యుడికి కూడా ఎంతో కొంత ఈ రకమైనటువంటి అన్ని థెరపీస్తో పాటు అన్ని శాస్త్రాల్లోనూ ప్రవేశం ఉండి తీరాలి ఉంటే మనం ఇంకా ఎక్కువ సర్వీస్ చేయొచ్చు మనం మాస్టర్ గారి పేరు పెట్టుకుని మనం సర్వీస్ చేస్తున్నాం ఎందుకనంటే వంశీ చెప్పాడు హోమియో అండ్ స్పిరిచువలిజం అని హోమియో మందులో స్పిరిట్ లేకుండా హోమియో మందు ఉండదు స్పిరిచువాలిటీ లేకుండా హోమియో డాక్టర్గా అనిపించుకోలేదు అన్న భావన
స్పిరిచువాలిటీ అంటే లవ్ అండ్ కంపాషన్, పూర్తిగా మాస్టర్ గారికి మన మీద ఏ రకమైనటువంటి ప్రేమ ఉందో అందులో 100% మనం వచ్చిన వాళ్ళ మీద, పేషెంట్ల మీద కానీ క్లయింట్ మీద కానీ చూపించగలిగితే, పరిపూర్ణంగా వాళ్ళకి తగ్గాలి అని భావించగలిగితే డెఫినెట్గా శాస్త్రంలో ఉన్న లోతులు అవే అందుతాయని మాస్టర్ గారు మాకు ఉక్రెయిన్లో చెప్పారు. ఎందుకంటే ఆ రోజు ఒకసారి ఆయనకి అక్కడ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు జ్వరం వచ్చింది. ఆయన చెప్పాల్సినటువంటి సబ్జెక్ట్స్ నన్ను పణిగోపాలని చెప్తున్నారు, అయ్యా మాకు ఎస్ట్రాలజీ శాంతం రాదు, అయితే ఈ సబ్జెక్ట్స్ మేము ఎలా చెప్తాం అంటే మాస్టర్ గారి దండం పెట్టుకోరా ఆయన చెప్తారు. మనకు కావాల్సింది అందరికీ ఆయన యొక్క విజ్డమ్ అందాలి అనేటువంటి మిషన్లో మనం వచ్చాం కదా, అదే సబ్జెక్ట్ అదే వస్తుందన్న. అది నా ఒక్కడిగా కాదు, ఫణిగోపాల్ ఒక్కడిగా కాదు, మనందరికీ కూడా ఆయన ఆశీర్వచనం ఆ రోజు ఇచ్చారు అని నాకు అనిపించింది. ఎందుకంటే మనం డిస్పెన్సరీలో నిజంగా కేసులు డీల్ చేస్తున్నప్పుడు అంటే నేను కూడా ఇక్కడ డిస్పెన్సరీలో వదిన గారి దగ్గర చూస్తుంటాను, మన నాలెడ్జ్ కానీ మన విజ్డమ్ కానీ లేకపోతే మనం నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ కానీ మన పరిధిలోకి ఉన్నటువంటి కేసులు మాత్రమే కాదు, మన పరిధులు దాటి ఎంతో క్రిటికల్ కేసులు, ఇందాక తారకేష్ గారు చెప్పిన కేసు కానీ లేకపోతే ఇప్పుడున్న కోవిడ్ కేసుల్లో కానీ పొద్దున మన వాళ్ళందరూ చెప్పిన కేసుల్లో కానీ ఎంతవరకు మనకి ధైర్యంతో మనం చేయగలం? నిజానికి అన్ని ఎక్విప్మెంట్స్ ఉండి అన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళే చేతులు ఎత్తేస్తున్నారు, మనకు ఒకటే ధైర్యం మాస్టర్ గారు ఉన్నారని. ఈ సబ్జెక్ట్ కూడా అమ్మో ఆస్ట్రాలజీనా అనే లేదు, ఇందులో కొన్ని 100,000 యోగాలు ఉన్నప్పటికీ కూడా కేవలం 12 రాశులు, 12 గ్రహాలు, 12 భావాలు, 27 నక్షత్రాలు, వీటి మధ్యలోనే మొత్తం జాతక చక్రం అందరి యొక్క జీవితాలు నడిచిపోతుంటాయి. వీటన్నిటినీ నడిపించేవాడు అంతర్యామైనటువంటి నారాయణుడు, ఆ స్వరూపంలో మనకు అందించాడు మాస్టర్ గారు. ఇది నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటే శాస్త్రంలో ఉన్న లోతులు ఈజీగా తెలుస్తాయని నా భావన. అయితే పేషెంట్కి హార్స్కోప్కి ఏంటి సంబంధం అంటే, మాస్టర్ గారు ఒకసారి పాల్వంచలో డిస్పెన్సరీ టూర్లో ఉన్నప్పుడు ఒక బాబు వచ్చాడు, వాడి చేష్టలు మొత్తం కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. వారికి చూడటంగానే జీవితంలో కొన్ని జీవితాలు కాదు కొన్ని పూర్వజన్మల వరకు అన్నీ తెలిసిపోతాయి. మాస్టర్ గారు నన్ను పిలిచి ఒరే వీడి హారోస్కోప్ వేరా అన్నారు. వేస్తే జాతకం చక్రం చూస్తే అందులో ఆ పిల్లవాడి యొక్క తల్లి వల్ల దోషం ఉంది, తండ్రి వల్ల దోషం ఉంది, దానికన్నా కూడా ఇంకోదో మిస్టేక్గా ఒకటి అనిపించింది. ఇదేంటి ఏం సరే, అప్పుడే సడన్గా ఎదురకుండా చూస్తే ఒక కోతిని ఎవరో తరుముకుంటూ వెళ్తున్నారు, అంటే కొడుతున్నారు అనమాట, అటువైపు వచ్చిందని. కాబట్టి ఈ పిల్లవాడిని గర్భంలో ఉన్నప్పుడు మీరు అను కోతిని చంపారా అని అడిగారు తండ్రిని. చంపానండి అన్నాడు. కరెక్ట్గా ఈ పిల్లవాడి లక్షణాలు మొత్తం కూడా ఆ ఫేస్ ఫీచర్స్ వీడికి లక్షణాలు మొత్తం కూడా అదే సింప్టమ్స్తో వచ్చాడు అనమాట. సరే మనకి అనిపిస్తుంది మరి కొన్ని రకాలుగా ఈ రకంగా తెలుసుకోవచ్చు, కొంతవరకు తెలుస్తుందేమో, ఇటువంటి వాడికి ఎటువంటి మందులు వేయాలి, మ్యాక్స్ హిండేల్ లాంటి వాళ్ళు, కార్టర్ లాంటి వాళ్ళు ఆధునికమైనటువంటి దాంట్లో కూడా చక్కగా ఏ ప్లానటరీ కాంబినేషన్స్ వలన ఏ రకమైనటువంటి బర్త్స్ వస్తాయి, ఏ రకమైన డిజార్డర్స్ వస్తాయి, ఏ రకమైన డిఫెక్ట్స్ వస్తాయి, దానికి ఇండికేటెడ్ డ్రగ్స్ ఏంటన్నది క్లియర్గా ఇచ్చారు. కొద్దిగా మనం ఓపిక పెట్టుకుని మనం అందరం కలిసి చదువుకోగలిగితే నాకు మీరు అనాటమీ నేర్పాలి, కొద్దిగా హోమియో నేర్పాలి, ఆస్ట్రాలజీ మనం అందరం కలిసి చదువుకోగలిగితే ఇందులో ఒక సింథసిస్ వలన మనం అందరం కూడా చక్కగా వీలైనంత ఎక్కువ సేవ చేయొచ్చు, అందరిలో నారాయణ దర్శనం చేర్చవచ్చు అని నా భావన. ఆ పిల్లవాడికి మాస్టర్ గారు ఆ తల్లిదండ్రులు చెప్పారు, మీరు ప్రతిరోజు 11 సార్లు హనుమాన్ చాలీస పారాయణ చేసి ఏదైనా కోతులకి ఫీడ్ చేసి ఆ తర్వాత పిల్లవాడికి భోజనం పెట్టండి అని. ఆ తర్వాత 2-3 ఏళ్ళ తర్వాత మన డిస్పెన్సరీ టూర్కి వెళ్ళినప్పుడు తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆ పిల్లవాడు చాలా బాగా రికవర్ అవుతున్నాడు, ఆ కోత చేష్టలన్నీ పోయాయి, చక్కగా మాట్లాడుతున్నాడు, ఏజ్ కూడా పెరుగుతుంది, వాళ్ళు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది నెమ్మదిగా పెరుగుతుంది. ఇవేంటంటే ప్లానటరీ కాంబినేషన్స్ వల్ల కొంతవరకు తెలుస్తాయి, సర్పదోషం వల్ల పుట్టినటువంటి అంటే పుట్టక ముందు నుంచి పుట్టిన తర్వాత వరకు తర్వాత మనకి రోగాలు వచ్చేవి, ఎటువంటి రోగాలు వస్తాయి,
అంటే రోగాలు మనకి వచ్చిన తర్వాత కేసీ రాసుకున్న తర్వాత కదా తెలిసేదే కాకుండా హరస్కోప్ చూస్తే వాడు చెప్పేవి కొన్ని ఉంటే చెప్పలేనివి కొన్ని ఉంటే చెప్పనివి కొన్ని ఉంటే ఈ మూడు కూడా కొంతవరకు తెలుస్తాయి మనకు హరస్కోప్ లో ఆ చెప్పలేనివి చెప్పనివి ఉన్నాయి చూసారా వాటిల్లో చాలా వరకు మానసికమైనటువంటి స్వభావాల వల్ల వీడి యొక్క బలాల బలహీనతల వల్ల వీళ్ళలో ఉన్నటువంటి ఆవేశాల వల్ల రోగాలే కదా రోగం డిసీజ్ అంటేనే డిసీజ్ కదా అయితే అవి గ్రహ ప్రభావాల వల్ల మానవుల్లో ఏర్పడేటువంటి లక్షణాలు ఇవన్నీ ఇవి ఎక్కువ మందిలో ఇప్పుడు పాండమిక్ గా ఇంత మందిలో ఎందుకు వస్తుంది అంటే మనం గ్రహాల మీదకే వెళ్లి వాటి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం సంవత్సరం క్రితం మార్స్ మీదకి చంద్రుడి మీదకి వెళ్లి అక్కడ ఏదో ప్రయోగాలు చేయాలని మనం ఏం చేసాం అక్కడ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ని చాలా వరకు డిస్టర్బ్ చేయగలిగాం మానసరోవర్ లాంటి గంగానది లాంటి వాటిని ఎలా పొల్యూట్ చేసామో ఆ పైన ఉన్నటువంటి గ్రహ మండలాల్లో కూడా పొల్యూట్ చేయగలుగుతున్నాం దానివల్ల ఏమవుతుంది ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ డిస్టర్బ్ అయితే ఏమవుతుంది మనలో ఎందుకంటే వాటి ప్రభావం వల్లనే మనం భూమి మీద మనుషులుగా మనం పుట్టినాం కదా భూమి యొక్క మ్యాగ్నెట్ దీని మీద మనం పుట్టాం వాటిని డిస్టర్బ్ చేసేటప్పటికి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్ని కూడా డిస్టర్బ్ అయ్యి మనలో విపరీతమైనటువంటి బుద్ధుల్ని ప్రేరేపిస్తున్నాయి ప్రేరేపించేటప్పటికి ఏమవుతుంది ఒక జాతి మొత్తం నాశనం అవ్వాలి వాటి చచ్చిపోకుండా చచ్చిపోతూ ప్రతిరోజు చచ్చిపోతూ ఉంటే నేను ఆనందిస్తూ ఉండాలి ఈ రకమైనటువంటి బుద్ధులు మనలో ప్రేరేపించబడుతున్నాయి ఎందుకు ప్రేరేపించబడుతున్నాయంటే మనం చేసే పనుల వల్ల వీటిల్లో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అక్కడ డిస్టర్బ్ చేయడం వల్ల కూడా ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి మనుషుల్లో ఇంత కెలామిటీ రావడానికి కారణం అని ఒక పెద్ద ఆయన చెప్తున్నారు నిజమేనేమో అనిపిస్తుంది అక్కడి నుంచి భౌతికంగా ఎవరి ఇండివిజువల్లో కూడా ఈ గ్రహ ప్రభావాలు రకరకాలైనటువంటి గ్రహ ప్రభావాల వలన మనకి డిసీజ్ వస్తున్నాయి అయితే జాతక చక్రం హోమియో డాక్టర్ని కూడా మన వల్ల కూడా తెలుసుకుంటే అంటే ఆస్ట్రాలజీ నేర్చుకుంటే ఆస్ట్రాలజీ ఒక్కటే వస్తుంది సైకాలజీ నేర్చుకుంటే సైకాలజీ ఒక్కటే వస్తుంది కానీ హోమియో నేర్చుకుంటే ఇవన్నీ వస్తాయని నా నమ్మకం ఎందుకంటే ఇప్పుడు బుజ్జి గారు ఇందాక శ్రీదేవి గారు చెప్పారు ఫోన్లో మాట్లాడినప్పుడే ఆవిడకి కొన్ని ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయేమో ఆ మందు వేసి చూడండి నేను ఎలా తెలిసింది అంటే ద్రష్టలు వాళ్ళు ఆ తెలియటం తెలియబడటం అనేటువంటిది పైనుంచి అందుతుంది అందటానికి కారణం ఏంటంటే పరమ ప్రేమ ఆ పరమ ప్రేమతో కనెక్ట్ అయినప్పుడు ఈ గ్రహ ప్రభావాల వలన జరిగేటువంటి అలజడి నుంచి ఎలా తప్పించాలో దానికి ఆ తప్పించడానికి చాలా సింపులెస్ట్ వే హోమియో మెడిసిన్ ఇంకెందులో కూడా మీరు డైరెక్ట్గా పిలిచి నీకు అలవాటు ఉందా అంటే మన మీద కేసు పెడతారు ఈ రోజుల్లో లేకపోతే డైరెక్ట్గా పిలిచి నువ్వు మారాలి అంటే నువ్వెవడి నాకు చెప్తాను అంటారు ఏం చెప్పక్కల చక్కటి తీయటి మాత్రలతో పూర్తిగా మంచి ఉన్నతమైనటువంటి సమాజాన్ని మనం తయారు చేయొచ్చు ఆ తయారు చేయడానికి సింపుల్ వే చక్కటి మార్గం ఇంతకన్నా ఉన్నతమైన మార్గం లేదు ఇంతటి చక్కటి మార్గం లేదు అని నాకు అనిపిస్తుంటుంది దీనికి ఏంటంటే మనందరం కలిసి కనీసం నెలకు ఒకసారి ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ మీద మీ దగ్గర ఉన్నటువంటి క్రిటికల్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటితో మనందరం కలిసి ఒకసారైనా కలిసి చదువుకోవాలి చదువుకుంటే వీటికి మరి రెమెడీస్ ఏంటి ఎలా తగ్గుతుంది అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అని చెప్తారు ఈ బాధల్లో ఉన్నవాళ్ళే కదా మన దగ్గరకు వచ్చేది దానికి మణి మంత్ర ఔషధాలు మూడు ఉంటాయి ఒకటి ఉంగరాలు మణిలు అంటే ఉంగరాలు మిగిలిన ఇటువంటి మంత్రం మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి చక్కటి మార్గం ప్రేయర్ ఇందులో మనకి గాయత్రి మంత్రం ఇచ్చారు శాంతి మంత్రం ఇచ్చారు దాంతోపాటు మనకి ఇచ్చే షోడశోపచార పూజ విధానం ఇచ్చారు ఇందులో లేనటువంటి రెమెడీ లేదు మాస్టర్ గారు ఇచ్చినటువంటి షోడశోపచార పూజ విధానంలో లేనటువంటి గ్రహానికి సంబంధించిన రెమెడీ లేదు అన్ని అన్ని అందులోనే ఇంక్లూడ్ చేస్తారు మూడవది ఔషధం మన రెగ్యులర్గా వారానికి ఒకసారి వెళ్ళి మన డిస్పెన్సరీలో సర్వీస్ చేస్తూ ఉంటే ముందు మనకేమైనా రోగాలు వచ్చేటువంటి స్థితి ఉంటే అది పోతుంది ఎందుకని ఎంతోమంది రోగాలు రోగులు వస్తారు అక్కడికి రోగులు ఎందుకు వస్తారంటే వాళ్ళకు పూర్వకర్మ పాప ఫలితం వలన రోగాలు వస్తాయి కాబట్టి వస్తారు వాళ్ళకి సేవ చేసేటువంటి దాంట్లో ఏమవుతుంది మనం 20 నిమిషాల్లో 40 నిమిషాల్లో కేసీట్ రాస్తున్నాం అనుకోండి పూర్తిగా మనల్ని మనం మర్చిపోయి అవతల వాడి శరీరంలోకి అవతల వాడి మనసులోకి ప్రవేశించి వాడితో ఐడెంటిఫై అయ్యి వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాలు మనం మాట్లాడుతూ
ఇంకేమైనా సరే ఇంకా ఇంకేమైనా లోతు లోతు లోతులకి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన విషయాలు నేర్చుకున్నంత సేపు అదే రాసుకుంటున్నంత సేపు ఏమవుతుంది మనము అనేటువంటిది పోయి మన మనసు అనేది ఆబ్సెంట్ అయ్యి అవతల వాడికి స్వస్థత చేకూరాలనేటువంటి ఒక్కటే మిగులుతుంది ఆ మిగిలినప్పుడు ఏమవుతుంది మన కర్మ క్లీన్ అయిపోతుంది ఇది కదా మాస్టర్ గారు ఇచ్చిన ఫార్ములా మనకి ఈ ఫార్ములాలో మనందరం కలిసి పనిచేస్తూ ఉంటే డెఫినెట్ గా ఇంకా ఎక్కువ సర్వీస్ చేయొచ్చు అని పొద్దున రవిచంద్రన్న గారు చెప్పినట్టుగా నేను కూడా అదే అనుకుంటున్నాను మరి ఈ దానాలు హోమాలు ఇవన్నీ ఏంటంటే వీటి మీద ఎంత సింపుల్ గా చేసే దాని మీద నమ్మకం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు పెద్దంట్లో కూడా ఎందుకంటే సింపుల్ గా ఒక చిన్న మందిస్తే తగ్గదు క్లాస్ బాగా ఒక 15 ఇచ్చిన తర్వాత మీరు లాస్ట్ లో ఇచ్చారు సరే ఆ మందుకి బాగా తగ్గింది అంటారు ఎందుకంటే సింప్లిసిటీ వల్ల కూడా ఒక్కొక్కసారి కొంత ప్రమాదం ఉంటుంది అటువంటి వాళ్ళకి ఇంకో నువ్వు వెళ్ళి ఇన్ని వేలు పెట్టి జపం చేయించు ఇన్ని లక్షలు పెట్టి హోమాలు చేయించు అంటే వాళ్ళకి అవి తగ్గుతుంది అంటే శాస్త్రంలో చాలా వరకు కూడా శాస్త్రీయమైనటువంటి పరిహార ప్రక్రియలు ఇచ్చారు కలియుగంలో అవన్నీ మనం పరిపూర్ణంగా బాగుండాలి అని చేసేవాళ్ళు చాలా తక్కువ మంది మనమే డిస్పెన్సరీలో ఎదుటి వాళ్ళు పరిపూర్ణంగా బాగుండాలి అని ప్రతిసారి మందిచ్చేటప్పుడు తలుచుకుంటున్నావా లేదా మనం చెక్ చేసుకోవాలి ఎందుకంటే అప్పుడప్పుడు నేనే కదా ఇచ్చేది అనిపిస్తుంది కదా నేనే కదా ఈ జాతకం చెప్పింది అని నాకు అనిపిస్తుంది అలా కాదు కదా మరి అటువంటిది ఇంకొకళ్ళు ఎవరో మనం డబ్బులు ఇస్తే మన కోసం ఎందుకు చేస్తారు ఈ శాంతి ప్రక్రియ చేస్తారు మెకానికల్ గా చేస్తారు నేను చూశాను ఫోన్లో గేమ్లు ఆడుకుంటూ హోమం చేస్తున్నాడు ఒక ఆయన ఏంటంటే వాళ్ళకే కదండి మనం ఏం కదా అన్నాడు ఆయన ఎవరు చేస్తారు చేయరు కదా మరేం చేయాలి అంటే మనకి ఉన్న దాంట్లో గోసేవ అధ్యాత్మ అద్భుతమైనటువంటి సేవ మాస్టర్ గారు మొన్న కూడా చెప్పారు రోజు రెండు ఆవు పెడకలు తెచ్చుకుని దాని మీద కొంచెం వేపాకులు వేసుకుని ధూపం స్పూన్ ఆవుని వేసి నీ హోమం చేయమని ఆయన ఏం చెప్పలేదు మనందరికీ కోవిడ్ మీటింగ్లో ఆ ధూపం పీల్చండి చాలు అని ఆవు నుంచి వచ్చిన పేడకే అంత విలువ ఉంటే ఆవుకి ఎంత విలువ ఉండాలంటే కానీ ఆవు చుట్టూ ఇందా చెప్పినటువంటి తారకేష్ గారు చెప్పినటువంటి కేసులో ఆయన ప్రతిరోజు కొద్దిగా నడవగలిగినటువంటి స్థితి వచ్చిన దగ్గర నుంచి ఏం చేశారంటే ప్రతిరోజు వాళ్ళ ఇంటి పక్కన ఒక ఆవు ఉంది ఆయన అదృష్టవశాత్తు ప్రతిరోజు ఆవు దగ్గరికి వెళ్ళి మూడుసార్లు ప్రదక్షిణ చేసి అది తినగలిగినంత గడ్డి పెట్టి ఒక ఒక చపాతీ ఈయన చేయగలిగినటువంటి స్థితి వచ్చింది ఒక చపాతీ చేసి రోజు దానికి అందించడం మొదలుపెట్టాడు వండర్ఫుల్గా ఆయన ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోయాడు ఎందుకంటే పక్కనవాడు బాగుండాలి అని మనుషులు కోరుకోలేకపోవచ్చేమో కానీ జంతువులు కోరుకుంటాయి జంతువుల్లో ఉత్తమమైనటువంటిది గావు కదా నేను గోసేవ చేయొచ్చు అంటే శాంతి ప్రక్రియల్లో ఉత్తమమైనటువంటిది గోసేవ ఇంకా తర్వాత ఓపుకుంటే మనకు మనమే రోజు నిత్యము పారాయణలు హోమం ఇవన్నీ చేసుకుంటాం అంటే డాక్టర్గా మనం ఇవన్నీ పేషెంట్కి చెప్పచ్చా అంటే మనం చేస్తున్నప్పుడు చెప్తే ఎవరైనా వింటారు పుస్తకంలో ఉంది మీరు కూడా చేసి చూడండి అంటే మాస్టర్ గారు చెప్తారు కదా అన్లెస్ యూఆర్ ఫుల్ యూ కెనాట్ ఫీల్ అదర్స్ అని ఆ ప్రభావం పూర్తిగా పనిచేయదు అదే బ్యాసిల్లో మనం చాలామంది కేసు ఉండొచ్చు తగ్గదు మాస్టర్ గారికి ఫోన్ చేస్తాం మళ్ళీ బ్యాసిల్లో 30 వేయంటారు తగ్గిపోతుంది ఎందుకు తగ్గిపోతుంది నేను ఒక చిన్న కేసు చెప్తాను ఆస్ట్రో డయాగ్నోసిస్లో 2012లో ఒక ఆయన వాళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చారు అతను అప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నాడు హైదరాబాద్లోని అన్ని హాస్పిటల్స్ తిప్పారు బాంబేలో వెళ్ళొచ్చారు ఏంటంటే అతనికి కళ్ళు రెండుగా కనిపిస్తున్నాయి బ్లర్ అయిపోయింది ప్రతిదీ విజన్లో రెండుగా కనిపిస్తున్నాయి వాళ్ళు అన్నది ఏంటంటే అన్ని టెస్టులు చేసి అప్పటికి ఒక 5-6 లక్షలు టెస్టులకు ఖర్చు పెట్టిన తర్వాత ఇతని జీవితాంతం స్టెరాయిడ్స్ వాడాలి అది ఏ మూమెంట్లో అయినా సరే ఉన్న విజన్ మొత్తం పోవచ్చు కానీ ఉన్నంతకాలం ఇది ఒక్కటే మార్గం అంతమించి మార్గం లేదు అన్నారు అప్పుడు రాత్రి 6:30 ఆ టెస్ట్ రిపోర్ట్లన్నీ పట్టుకుని వాళ్ళ కొలీగ్ ద్వారా నా దగ్గరికి వచ్చారు ఒకసారి హారోస్కోప్ చూడండి టెస్ట్ ఈ స్టెరాయిడ్స్ వాడాలంటున్నారు ఒక 10 డేస్ హాస్పిటల్ అడ్మిట్ చేయాలంటున్నారు ఏం చేయమంటారు దానికి హారోస్కోప్ చూస్తే అతనికి అంత ఎఫ్లిక్షన్ ఏమీ లేదు
సరే దీనికి సింపుల్ గా వీట్లో మందు వాడితే తగ్గిపోతుందని చెప్తే వాళ్ళు వింటారా ఏం మన అడిగారు కదా సరే మీ వెంటనే మీరు విశాఖపట్నం వెళ్ళండి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళొద్దు బుజ్జిగా దగ్గరికి వెళ్ళండి మందు ఇస్తారు తగ్గిపోతుందని చెప్పాను కాదండి ఇది పూర్తిగా దీని సివియారిటీ అయితే పెద్ద పెద్ద స్పెషలిస్టులంతా కూడా చాలా సివియర్ గా ఉంటుంది విజన్ టోటల్ గా పోతుంది అన్నారు తర్వాత బ్రెయిన్ నర్వ్స్ కూడా దెబ్బతిన్నాయి అన్నారు మనం ఇప్పుడు వెళ్తే ఈ హోమియో వాడితే తగ్గుతుంది అంటారా అంటే వాళ్ళు అన్నది అదే కదా సరే ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి చూడండి ఒక వన్ వీక్ టెన్ డేస్ వాడి చూడండి లేకపోతే అప్పుడు ఎలాగూ ఈ హాస్పిటల్కి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పాను సరే వాళ్ళ అదృష్టం బాగుండి వెంటనే ఇక్కడి నుంచి వైజాగ్ బస్సు ఎక్కారు సరే పొద్దున్నే బుజ్జిగారి దగ్గరికి వెళ్ళారు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మధ్యాహ్నం ఆయన ఒకసారి మందిచ్చి ఒక వారం ఈ మందు వాడండి మళ్ళీ రావక్కర్లేదు ఎలా ఉందో చెప్తే మందు పోస్ట్లో పంపిస్తాను అన్నారు మందు వేసుకున్న తర్వాత వీళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత ఫోర్త్ డే నాకు ఫోన్ చేశారు మా వాడు అంత నార్మల్గానే ఉందండి పూర్తిగా అన్ని బాగానే కనిపిస్తున్నాయి శుభ్రంగా చదువుకోగలుగుతున్నాడు ఇప్పుడు అని మరి హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తారా ఒకసారి అంటే బుజ్జిగారు ఒక వారం తర్వాత చెప్పమన్నారండి వారం తర్వాత చెప్తామండి అని వారం తర్వాత మళ్ళీ బుజ్జిగారికి ఫోన్ చేస్తే పోస్ట్లో మందు వచ్చింది ఈ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు ఎవరైతే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డయాగ్నోస్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఈ రిపోర్ట్లు ఇతనివి కాదంటారు ఎందుకంటే పూర్తిగా తగ్గిపోయింది అతనికి అంటే వాళ్ళు ఆ రోజు ఆ మూమెంట్లో వచ్చింది కేవలం జ్యోతిషం మీద నమ్మకంతోనే వచ్చారు ఇప్పుడు ఆ కుర్రాడు మెడిసిన్ ఫైనలైజ్ అవుతున్నాడు ఎంబీబీఎస్ ఏమైపోయేదండి అతని జీవితం అంటే మనం సలహా చెప్పడం వల్ల జీవితం మారదు వాళ్ళకి ఆ జాతకంలో ఆ యోగం ఉండబట్టి సరైనటువంటి మందు పడింది నేను చాలా చోట్ల అబ్జర్వ్ చేస్తుంటా ఏ రోజైతే మాస్టర్ గారి దగ్గరికి వచ్చి మందుకి ఫస్ట్ టైం వచ్చి స్టార్ట్ చేస్తారో ఆ రోజు వాళ్ళ జాతకం చూస్తాను కరెక్ట్గా ఆ జాతకంలో వాళ్ళకి శుభయోగం ఆ రోజు పరిపూర్ణంగా ఉన్న రోజున మాస్టర్ గారి దగ్గర వచ్చి మందు తీసుకోగలుగుతున్నాను మాస్టర్ గారి దగ్గరికి అని కాదు మన వైద్యాలయం దగ్గర ఎవరి దగ్గరికి వచ్చి మందు వాడుతున్నా సరే వాళ్ళకి తగ్గే టైం వచ్చింది కాబట్టి మన దగ్గరికి వస్తున్నారు అని నాకు ప్రాక్టికల్గా ఇన్ని హారోస్కోప్స్ చూసిన తర్వాత ప్రాక్టికల్గా కూడా తెలిసింది మాస్టర్ గారు చెప్తారు మనకి నమ్మం కదా అని సరే ఇలాగా జ్యోతిషం యొక్క ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి నేను ఎస్ట్రాలజీ పూర్తిగా ఈ లెక్చర్ చెప్పడానికి కాదు ఎస్ట్రాలజీ లెక్చర్ చెప్పడానికి కాదు ఈ సింథసైజ్ చేసుకుని అందరం కలిసి కనుక మనకి అవకాశం ఉంది కాబట్టి మాస్టర్ గారు ఇంత విజిటం మనకి ఇచ్చారు కాబట్టి మనందరం కలిసి ఇందులో కలిసి వర్క్ చేస్తే ఇంకా ఎక్కువ అద్భుతాలుగా మనకు అనిపించేవి మనకి అనిపిస్తాయి ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చని నా భావన ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా చాలా ధన్యవాదాలు వాసుదేవ్ వాసుదేవ ఈ మెడికల్ ఎస్ట్రాలజీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎందుకంటే ఎస్ట్రాలజీ అంటే ఊరికనే మనం ఏదో తర్వాత ఏమవుతుంది అలా ఏమవుతుంది చెప్పేటువంటిది అనుకుంటారు కానీ ఈ మెడికల్ డయాగ్నోసిస్కి తర్వాత ట్రీట్మెంట్కి వాటికిను ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇది ఇప్పుడు వర్మది ఉంది కదా ఇప్పుడు వర్మ శ్రీకర్ అది ఎందుకని ఈ మెడికల్ ఎస్ట్రాలజీ ఇప్పుడు వేణు చెప్పిన తర్వాత నాకు ఇంకో ఐడియా వచ్చిందంటే మనం ఈ మెడికల్ కాన్ఫరెన్స్ మన సంవత్సరాన్ని ఒకసారి పెట్టుకుందాం అనుకుంటున్నాం ఇలాగే మనకి స్టడీ క్లాసెస్ అని గ్రూప్ స్టడీ క్లాసెస్ అని మనం ఇలాగే ఆన్లైన్ ఇలా విధంగా పెట్టుకుని అందులో మనం మెడికల్ ఎస్ట్రాలజీ తర్వాత ఈ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా అందరూ కలిసి స్టడీ చేసుకునేటువంటిది చేసుకోవచ్చు మనం ఎక్కడ వాళ్ళు అక్కడ నుంచి పార్టిసిపేట్ చేసి చదువుకునేటువంటి చేస్తే దానివల్ల మనం అది సాధించవచ్చు అని చెప్పి నాకు అనిపించింది ఇప్పుడు చెప్పి వింటున్న క్షణంలో అనిపించింది అందుకని దాని ప్రయత్నం చేద్దాం ఇప్పుడు వాసుదేవ